హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో నిత్య పూజా విధానము, ఈశ్వరుడికి అభిషేకం చేయటం కానీ, ఈశ్వరుడు కాకపోయినా ఇంట్లో మీ ఇష్టదైవము కులదైవం ఎవరున్నా సరే ఆ మూర్తులకి నిత్యం ఏ విధంగా మనం పూజ చేసుకోవాలి, చాలా సులభమైన పద్ధతిలో మనం ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి. ఇందాకా ఈ వీడియో చూడండి. ప్రతిరోజు కూడా మీరు ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో అర్థమైపోతుంది. మనం ఇంట్లో చేసుకునే పూజా విధానం, పూజా గదిలో ఉండే దేవతామూర్తుల్ని ముందుగా శుభ్రంగా ప్రతిరోజు కూడా కడిగి అలంకారం చేసి వీలైతే అభిషేకం చేయొచ్చు, లేదంటే ఇట్లా చక్కగా అభిషేకం చేసుకుని ఒక పాత్ర పెట్టుకొని రాగి పళ్ళెం కానీ ఇతర పళ్ళెం కానీ ఏదైనా పెట్టుకొని అభిషేక పాత్రలో ఈ విధంగా ఆ దేవతామూర్తుల్ని చక్కగా ఒక పళ్ళెంలో ఉంచుకోవాలి, నీళ్లు తెచ్చుకోవాలి, దీపారాధనకి రెడీ చేసుకోవాలి. ముందుగా ఆ దీపారాధన చేయాలి. ఒక ఒత్తి అంటే ఒక ఒత్తి వెలిగించకూడదు. పూజా విధానంలో రెండు ఒత్తుల్ని కలిపి ఒకటిగా చేసి దేనితోనైనా సరే, ఆవు నెయ్యితో కానీ నూనెతో కానీ, కొబ్బరి నూనె ఏది ఏ నూనె ఉంటే ఆ నూనెతో మనం దీపారాధన చేయవచ్చు. దాని మీద కొంచెం అలా కర్పూరం వేసి వెలిగిస్తే తొందరగా అవుతాయి అంటుకుంటుంది. కాబట్టి ముందుగా పరమేశ్వరుని మనసులో నమస్కారం చేసుకుంటూ దీపారాధన చేయాలి. డైరెక్ట్గా అగ్గిపెట్టితో వెలిగించకూడదు, ఒక అగరబత్తి కానీ లేదంటే ఇంకొక ఒత్తితో కానీ మనం ఈ విధంగా దీపారాధన చేయాలి. ఓం ఉద్దీప్యస్వజాత వేదో పగ్నన్నెరుడు తిమ్మమ పశోగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశ దీపదేవ్యై నమః. ఆ విధంగా దీపారాధన చేసి ఆ దీపానికి చక్కగా గంధము కుంకుమ అలంకరణ చేసి జ్యోతిస్వరూపంగా ఉన్న పరమేశ్వరుడిగా భావించి ఆ దీపానికి నమస్కారం చేసుకోవాలి. ఇది స్ట్రైట్గా ఉంది, ఇది సిద్ధం చేసుకుంటున్నాను. ఓకే, ఈ విధంగా దీపారాధన చేసిన తర్వాత ఆచమన పాత్ర సంకల్పం చేయాలి. ముందుగా మనం ఏ పూజ చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో భగవంతుడికి విన్నవించుకోవటం, దాన్ని సంకల్పము అంటారు. ఒక ఆచమన పాత్రలో నీళ్లు పెట్టుకోవాలి, గ్లాసు స్పూను ఒక పళ్ళెం పెట్టుకోవాలి. మూడుసార్లు చేతిలో నీళ్లు వేసుకొని ఆచమనం చేయాలి. మూడుసార్లు నీళ్లు తాగాలన్నమాట. ఆ విధంగా ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోవాలి. ఓం ఆచమ్య ఓం కేశవాజ స్వాహ, ఓం నారాయణాజ స్వాహ, ఓం మాధవాజ స్వాహ, ఇట్లా కేశవనామాలు మూడు నామాలు చెబుతూ ఆచమనం చేయాలి. వస్తే కేశవనామాలు చెప్పుకోవచ్చు, లేదంటే గనక మనం ఈ ఇందులో చెప్పే నామాలను చక్కగా వింటూ ఉండండి. ఆ పరమేశ్వరుడికి కూడా అలంకారం చేసిన దేవతామూర్తులకు కూడా ఉట్టిగా ఉంచకుండా గంధము చక్కగా ఒక గంధము బొట్టు, బొట్టు లేకపోయినా గంధమైన అలంకారం చేయాలి. ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, ధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరగే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఉత్తిష్ఠంతో భూతపిశాచాః ఏతే భూమిభరకాః, ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణానాయమ్యా ఓం భూం భువః వగుం సువః వం మహః వుంజనః వంతపః వగుం సత్యం వం తత్సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరో. ఈ విధంగా ఒక్కసారి ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేసి సంకల్పము చెప్పుకొని ఈ విధంగా చెప్పుకోవాలి. శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. ఏ దేవతనైతే పూజ చేస్తున్నామో ఆ దేవత యొక్క స్వామి వారికి పేరు చెప్పుకోవాలి. ఇక్కడ పరమేశ్వరుడికి చేస్తున్నాం కాబట్టి పరమేశ్వరుడి పేరే చెప్పుకుంటాము. శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం నిత్య షోడశోపచార పూజాం కరిష్యే. ఓం తరంగ కలశారాధనం కరిష్యే. ఈ విధంగా కలశారాధన వెనకాల ఒక గ్లాసు ఆచమన పాత్ర కాకుండా ఇంకొక చెంబు కానీ ఆ విధంగా కమండలంలో కానీ నీళ్లు పెట్టుకోవాలి పూజకి. దానికి గంధము కుంకుమ అలంకారం చేసి ఆ కలశారాధన చేసిన నీళ్ళని
స్వామి పైన పూజా ద్రవ్యాల పైన మీ పైన చల్లుకోవాలి. ఆయాంతు దేవతా పూజార్థం దురితక్షజకారకాః కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవమాత్మానం చ సంప్రోక్ష్య. ఆ విధంగా పూజా ద్రవ్యాలు శుద్ధి చేసుకున్న తర్వాత ఆ పరమేశ్వరుని ధ్యానం చేసి ఒక పుష్పం పెట్టి నమస్కారం చేసుకోవాలి. ధ్యాయామి ఆవాహయామి రత్నసింహాసనం సమర్పయామి. స్వామికి ఆ స్వామివారు వచ్చినట్టుగా భావించి ఆ స్వామికి పాదాలు చేతులు కడుగుతున్నట్టుగా భావిస్తూ నీళ్లు వేయాలి స్వామి పైన. పాదగోహ పాద్యం సమర్పయామి, హస్తగోహ అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనం సమర్పయామి, స్నపయామి. ఈ విధంగా పంచామృతాలు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార ఇవన్నీ అవకాశం ఉంటే పంచామృతాలతో అభిషేకం చేయవచ్చు. లేదంటే నీళ్లతోనే అభిషేకం చేసుకోవచ్చు. నేను ఇక్కడ పంచామృతాన్ని కలిపి పెట్టుకున్నాను. ఆ పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేసుకోవాలి. వస్తే మంత్రముగా చెప్పుకోవచ్చు, లేదంటే స్వామి నామం చెబుతూ అభిషేకం చేసుకోవచ్చు. ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వత సోమ వృష్ణియం భవావాజస్య సంగతే సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః. భవే భవే నాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః. తధిక్రావ్నో కార్షం జిష్ణోరశ్వస్య వాజినః సురభినో ముఖాకరత్ప్రణ ఆయోగుం సితారసతు. శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వస్సవితోత్పునాత్పచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః. మధువాతారతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్ణః సంతోషధీః. మధునక్తముతోషసి మధుమత్పార్థివం రజః. మధుజ్యోరస్తు నః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగో అస్తు సూర్యః. మాధ్వీర్గావో భవంతు నః. స్వాదుః పవస్వ దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సహవీతు నామ్నే. స్వాదరుమిత్రాయ వరుణాయ వాజవే బృహస్పతయే మధుమాగో అదాభ్యః. యా ఫలినీర్యా అఫల అపుష్పాయాశ్చ పుష్పిణీ బృహస్పతి ప్రసూతాస్తానో ముంచంత్వగుంహసః. అనంతరం పంచామృతస్నానం సమర్పయామి, అనంతరం శుద్ధోదకస్నానం సమర్పయామి. ఈ విధంగా పంచామృతాభిషేకమైన తర్వాత నీళ్లతో కూడా శుభ్రంగా అభిషేకం చేసుకోవాలి. అభిషేకం చేసుకున్న తర్వాత అవకాశం ఉంటే కనుక మీకు రుద్రమంత్రాలు, నమక చమకాలు కానీ పురుష సూక్తం కానీ వస్తే ఆ పరమేశ్వరుడి ప్రీతిగా అవి చెప్పుకొని అభిషేకం చేయొచ్చు. లేదంటే 5 నిమిషాలు మనస్సులో ఆ పరమేశ్వరుణ్ణి భావన చేస్తూ నామం చెప్పుకున్నా పర్వాలేదు. మీకు రాలేదు, మాకు అభిషేక మంత్రాలు రావు అనుకుంటే శివాయ నమః, భగవతే రుద్రాయ నమః, లేదంటే మీ ఇష్టదైవ నామమైనా చెప్పుకుంటూ అభిషేకం చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఒక రుద్రం చెబుతాను, అందరూ కూడా ఆ రుద్రం వింటూ మీరింట్లో అయినా సరే అభిషేకం చేసుకోవచ్చు. ఓం ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః. యాత ఇషు శివతమా శివం బభూవతే ధనుః. శివాశరవ్యా యాతవత యానో రుద్రమృడయా. యాతే రుద్ర శివా తనూరఘోరా పాపకాశినీ. తగానస్తను వాశంతమయా గిరిషంతాభిచాకశీ. యామిషుం గిరిషంత హస్తే బిభర్షియస్తవే. శివాంగిరిత్రతాంకురమాహిగూంసీ పురుషం జగతు. శివే నవచసా త్వా గిరిషాచ్ఛా వదామసి. యథా నస్సర్వమిజ్జగదయక్ష్మగూ స్వమనా అసతు. అధ్యవోచదధి వక్తా ప్రథమోదై విజోభిషకు. అహీగుశ్చ సర్వాంజంభయన్ సర్వాశ్చ యాతు ధాన్యః. అసౌజస్తామ్రో అరుణ ఉత బభ్రుస్వమంగళః. ఏచేమాగుం రుద్రా అభితో దిక్షుశ్రితాః సహస్రసో వైషంహేడ ఈమహే. అసౌజో వసర్పతి నీలగ్రీవో విలోహితః. ఉతైనం గోపా అదృశన్ దృశన్నుదహార్యః. ఉతైనం విశ్వాభూతాని సదృష్టో మృడయాతినః. నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీధుషే. అథో యే అస్య సత్వానోహం తేభ్యో కరన్నమః. ప్రముంచ ధన్వనస్త్వముభయోరార్త్నిగోర్జ్యాం. యాశ్చ తే హస్త ఇషవః పరాత భగవో వప. అవతత్య ధనుస్త్వగుం సహస్రాక్షసి తే శుధే. నిశీర్యశల్యానాం ముఖా శివో నః సుమనా భవ. విజ్యం ధనుః కపర్దినో విశల్యో బాణవాగుం ఉత. అనేషన్నస్యేష వా ఆభురస్య నిషంగతిః. యాతే హేతర్మీఢుష్టమహస్తే బభూవతే ధనుః.
tayasman ishvatastvama yakshmaya paribhuja namaste astvayudhaya natataya drushnave ubhabhyamutate namo bahubhyantava dhanvane parite dhanvano hetirasman vranakta vishvataha adhoya ishodhistavare asmannithe hitam namaste astu bhagavan vishveshvaraya mahadevaya triyambakaya tripurantakaya trikagnikalaya kalagni rudraya nilakanthaya mrutyunjayaya sarveshvaraya sadashivaya shriman mahadevaya namaha namo hiranyabahave senanye dushancha pataye namo nama vrukshebhyo harikeshebhyo pashunam pataye namo namasaspinjaraya tvishimate pathinam pataye namo nama babhyushaya vipyadhinennanam pataye namo namo harikeshayo papitine pushtanam pataye namo namo bhavasya hetye jagatam pataye namo namo rudraya tata vinekshetranam pataye namo namo sutaya hantyaya vananam pataye namo namo rohitaya sthapataye vrukshanam pataye namo namo mantrine vanijaya kakshanam pataye namo namo bhavantage varivaskrata yaushadhinam pataye namo namo ucchair ghoshaya krandagate pattinam pataye namo namo kratsnavitaya dhavate satvanam pataye namaha namassahamanayani vyadhininam pataye namo namah kakubhayani shangine sthenanam pataye namo namo nishangina ishudhimate taskaranam pataye namo namo vanchate parivanchate stayunam pataye namo namo nicherve paricharajaranyanam pataye namo namo srukabhibhyo jighagamsibhyo mushnatam pataye namo namo simadbhyo naktancharabhyo prakruntanam pataye namo namo ushnishune giricharaya kulunchanam pataye namo namo ishumadbhyo dhanvabhibhyascha bho namo namo atanvanebhyas pratidadhanebhyascha bho namo namo ayachadbhyo vitrujabhyascha bho namo namo skyadbhyo vidhyabhyascha bho namo namo asinebhyascha ganebhyascha bho namo namo svapadbhyo jagrabhyascha bho namo namo stishthadbhyo dhavadbhyascha bho namo namo sabhabhyas sabhapatibhyascha bho namo namo ashvebhyo ashvapatibhyascha bho namaha nama avyadhini bhyo vividhyanti bhyascha bho namo namo ugana bhyastrigmuhati bhyascha bho namo namo gurtshe bhyo gurtshapati bhyascha bho namo namo vrate bhyo vratapati bhyascha bho namo namo gane bhyo ganapati bhyascha bho namo namo virupe bhyo विश्वरूपेभ्यश्च वो नमो नमो महद्भ्यः क्षुल्लकेभ्यश्च वो नमो नमो रथिभ्यो रथेभ्यश्च वो नमो नमो रथेभ्यो रथपतिभ्यश्च वो नमो नमः सेनाभ्यः सेनानिभ्यश्च वो नमो नमः क्षत्रुभ्यः संग्रहेतृभ्यश्च वो नमो नमस्तक्षभ्यो रथकारेभ्यश्च वो नमो नमः कुलालेभ्यः कर्मारेभ्यश्च वो नमो नमः पुञ्जिष्टेभ्यो निषादेभ्यश्च वो नमो नमः इषुकृभ्यो धन्वकृभ्यश्च वो नमो नमः मृगजिभ्यस्वनिभ्यश्च ओ नमो नमः स्वभ्यः स्वपतिभ्यश्च वो नमः नमो भवाय च रुद्राय च नमः सर्वाय च पशुपतये च नमो नीलग्रीवाय च शतिकण्ठाय च नमः कपर्दिने च व्युप्तकेशाय च नमः सहस्राक्षाय च शतधन्वने च नमो गिरिशाय च शिपिविष्टाय च नमो मीढुष्टमाय च सुमते च नमो ह्रस्वाय च वामनाय च नमो बृहते च वरुषेयसे च नमो वृद्धाय च संवृद्ध्वने च नमो अग्र्याय च प्रथमाय च नमः आशवे चाजिराय च नमः शीघ्रियाय च शीघ्राय च नमः ऊर्म्याय च वस्पन्याय च नमः स्रोतस्याय च द्वीप्याय च नमो ज्येष्ठाय च कनिष्ठाय च नमः पूर्वजाय च परजाय च नमो मध्यमाय च प्रगल्भाय च नमो जघन्याय च बुद्धियाय च नमः सोऽभ्याय च प्रतिसर्याय च नमो याम्याय च क्षेम्याय च नमः उर्वर्याय च खल्याय च नमः श्लोक्याय च वसान्याय च नमो वन्याय च कक्ष्याय च नमः श्रवाय च प्रतिश्रवाय च नमः आसुषेणाय च सुरथाय च नमः सूराय च वभिन्दते च नमो वर्मिणे च वरूथिने च नमो बिल्मिने च कवचिने च नमः श्रुताय च श्रुतसेनाय च नमो दुम्दुभ्याय च हनन्याय च नमो धृष्णवे च प्रमृषाय च नमो दूताय च प्रहिताय च नमो निषङ्गिणे च सुधिमते च नमः तीक्ष्णेशवे च लुधिने च नमः स्वायुधाय च सुधन्वने च नमः श्रुत्याय च पथ्याय च नमः काट्याय च नीप्याय च नमः सूद्याय च सरस्याय च नमो नाद्याय च वैशन्ताय च नमः कूप्याय च वट्याय च नमो वर्ष्याय च वर्ष्याय च नमो मेघ्याय च विद्युत्याय च नमः ईद्रियाय च तप्याय च नमो वात्याय च रेश्म्याय च
namo vastavyaya ca vastupaya ca namassomaya ca rudraya ca namastamraya ca rudraya ca namassangaya ca pashupataye ca namagraya ca bhimaya ca namo agre vadhaya ca dure vadhaya ca namo hantre ca haniyase ca namo rukshe bhyo harikeshe bhyo namastaraya namashambhave ca majobhave ca namashankaraya ca majaskaraya ca namah shivaya ca shivataraya ca namastirthyaya ca kulyaya ca namah paryaya ca varyaya ca namah prataranaya chottaranaya ca namah atharyaya ca ladyaya ca namah sushpyaya ca phenyaya ca namah sikatyaya ca pravahyaya ca namah irinyaya ca prapathyaya ca namah kigumshilaya ca kshayanaya ca namah kapardine ca pulastaya ca namah goshthyaya ca grihyaya ca namah stalpyaya ca gehyaya ca namah katyaya ca gahvareshthaya ca namah hridayaya ca niveshpyaya ca namah pagumasavyaya ca rajasyaya ca namah sushkyaya ca harityaya ca namah lopyaya ca olapyaya ca namah urviyaya ca surmiyaya ca namah parinyaya ca parinashadyaya ca namah paguramanaya ca abhighnate ca namah akhidate ca prakhidate ca namah vahkirike bhyo devan gumhridaye bhyo namo vikshinake bhyo namo vichinvatke bhyo namo anirahate bhyo namo amivatke bhyaha drape andharaspade daridranila lohita esham purushanam esham pashunam ma bhairma romo esham kinchana mamatu yate rudra shiva tanu shiva vishvaha bheshaji shiva rudrasya bheshaji tagano mruda jivase imago rudraja tavase kapardine kshagadvinaja prabharamahe matim yathanashyamasad vipade chatushpade vishvam pushtangrame asminnana aturam mrudano rudro tano majaskrudhi kshagadvira janamasa vidhemate yachanchajos chabanurajaje pita tadasya matavarudra pranitau mano mahanta butamano arbhagam mana ukshanta butamana ukshetam mano vadhev pitaram motamataram priyamanas tanubo rudra rirushaha manas toke tanage mana ayushi mano goshu mano asve shuririshaha viran mano rudra bhamito vadhiru havishmanto namasa vidhemate आरात्ये गोग्न उतपूरु शग्ने क्षगद्वीराय सुम्नमस्मेते अस्तु रक्षाचनो अधिजदेव ब्रूक्यथाचन शर्म गिच्छद्विबरुहाः स्तुहिश्रुतंगर्त सदंजुबानं रुगन्न भीमं पहत्नमुग्रं रुडाज रित्रे रुद्रस्तवानो अन्यन्ते अस्मन्निव पन्तु सेनाः परिणो रुद्रस्य हेतुरुवरुणुक्त परित्वेशस्य दुर्मतिरघायोः अवस्थिरा मघवद्भ्यस्तनुष्वमीभस्तोकाय तनयाय मृडया मीढुष्टमशिवतम शिवोन सुमना भव परमे वृक्ष आयुधन्यधाय कृत्तिम्बसान आचर पिनाकं बिभ्रदागिः विकिरिदविलोहित नमस्ते अस्तु भगवः यास्ते सहस्रगो हेतगोऽन्यमस्मन्निव पन्तुताः सहस्राणि सहस्रधा बाहुवोस्तव हेतगः तासामीशानो भगवः पराचीना मुखाकृधि सहस्राणि सहस्रशो ये रुद्रा अधिभूम्याम् तेषागो सहस्रयो जने वधन्मानि जन्मसि अस्मिन् महच्चरणवेन्दरिक्षे भव अथि नीलग्रीवाश्चितिकण्ठाश्चर्वाधाक्षमाचराः नीलग्रीवाश्चितिकण्ठादिवगो रुद्रा उपश्रिताः ये वृक्षेषु सस्पिञ्जरा नीलग्रीवा विलोहिताः ये भूतानामधिपतगो विशेखासक्कपर्दिनः ये अन्येषु विविध्यन्ति पात्रेषु पिबतो जनानु ये पधाम्पथिरक्षय ऐलबृदा यव्युधः ये तीर्थानि प्रचरन्ति सृगावन्तो निषङ्गिणः य एतावन्तश्च भूयागुंसश्च दिशो रुद्राविदस्थिरे तेषागुंसहस्रयो जने वधन्मानि जन्मसि नमो रुद्रेभ्यो ये पृथिव्यान्येऽन्तरिक्षे द्विजशामन्नं वातो वृषमिषवस्तेभ्यो दश प्राचीर्दश दक्षिणा दश प्रतीचेर्दशोदीचेर्दशोर्ध्वास्तेभ्यो नमस्ते नो मृडयन्तु तेजन्विष्मो यश्च नो द्वेष्टितं भोजं भेदधामि त्रिगम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं रुवारुकमिप बन्धनान् मृत्योर्मुक्षीजमामृतात् ॐ यो रुद्रो अग्नोजो अप्सुय ओषधीषुगो रुद्रो विश्वाभुवना विवेश तस्मै रुद्राय नमो अस्तु एते सहस्रमयुतं पाशा मृत्यो मर्त्याय हन्तवे तान् यज्ञस्य मायजा सर्वान् वयजामहे मृत्यवे स्वाहा मृत्यवे स्वाहा प्राणानां ग्रन्थिरसि रुद्रो मा विशान्तकः तेनान्येनाप्याजस्व नमो रुद्राय विष्णवे मृत्युर्मे पाहि ॐ शान्तिश्शान्तिश्शान्तिः ఈ విధంగా అభిషేకం చేసుకున్న తర్వాత మూర్తులన్నీ కూడా శుభ్రంగా కడిగి అర్చన చేసుకుని ఇంకొక పాత్రలో పెట్టుకోవాలి. ఇంకొక ప్లేట్ కానీ పీఠం ఉంటే ఆ పరమేశ్వరుడికి పీఠం దాని మీద శుభ్రంగా కడిగి మరలా అవన్నీ కూడా ఆ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకొని చక్కగా ఆ మూర్తులన్నిటికీ కూడా
విగ్రహాలన్నిటికీ, పరమేశ్వరు యొక్క విగ్రహాలన్నిటికీ గంధము కుంకుమ అలంకారం చేయాలి. వామదేవాయ నమః స్నానం సమర్పయామి, జ్యేష్ఠాయ నమః వస్త్రం సమర్పయామి, వస్త్రం ఇస్తున్నట్టుగా భావిస్తూ పుష్పము కానీ అక్షతలు కానీ పరమేశ్వరు దగ్గర వేయాలి. జ్యేష్ఠాయ నమః వస్త్రం సమర్పయామి, శ్రేష్ఠాయ నమః ఉపవీతం సమర్పయామి, రుద్రాయ నమః ఆభరణాన్ని సమర్పయామి. ఈ విధంగా పుష్పాలు పెట్టిన తర్వాత గంధము కుంకుమ, కాళాయ నమః గంధము సమర్పయామి, గంధము కుంకుమ అన్ని విగ్రహాలకి కూడా అలంకారం చేయాలి. కాళాయ నమః శ్రీగంధము సమర్పయామి, ఆ గంధం అలంకారం చేసిన తర్వాత అక్కడే కుంకుమ కూడా అలంకారం. కలవికరణాయ నమః అలంకరణార్థే కుంకుమ విలేపనం సమర్పయామి, కుంకుమ అలంకారం చేసిన తర్వాత బిల్వాలు. ఇక్కడ పరమేశ్వరుడికి అర్చన చేస్తున్నాం కాబట్టి శివుడికి ఇష్టమైనటువంటి బిల్వపత్రి ఉంటే బిల్వపత్రి సమర్పణ చేయాలి. లేదు వేరే దేవతలకు చేస్తున్నట్టయితే పుష్పాలు, ఆ దేవతలకు ఇష్టమైన పుష్పాలు కానీ పత్రి కానీ అక్కడ పూజ చేయాలి. బిల్వదళం సమర్పయామి. ఓం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రిగాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. త్రిశాఖై బిల్వపత్రైశ్చ ఛిద్రై కోమలై శుభై తవ పూజాం కరిష్యామి ఏక బిల్వం శివార్పణం. కాశీక్షేత్ర నివాసం చ కాళభైరవ దర్శనం అఘోర పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. ఓం బిల్వ అష్టోత్తరం వస్తే అవన్నీ చెప్పచ్చు. మనం ఈ వీడియోలో చాలా సంక్షిప్తంగా అంటే చాలా లఘువుగా చెప్తున్నాం కాబట్టి మామూలుగా స్వామి నామాలు చెబుతూ అర్చన చేస్తూ ఉంటాము. ఓం భవాయ దేవాయ నమః అర్కపుష్పం సమర్పయామి, శర్వాయ దేవాయ నమః చంపక పుష్పం సమర్పయామి, ఈశానాదేవాయ నమః పున్నాగ పుష్పం సమర్పయామి, పశుపతేర్దేవాయ నమః నంద్యావృత పుష్పం సమర్పయామి, రుద్రాయ దేవాయ నమః పాటలీ పుష్పం సమర్పయామి, ఉగ్రాయ దేవాయ నమః బృహదీ పుష్పం సమర్పయామి, భీమాయ దేవాయ నమః ద్రోణకాష్ఠీర సమర్పయామి, భవస్క దేవస్య పత్నీ నమః అర్కపుష్పం సమర్పయామి, శర్వస్క దేవస్య పత్నీ నమః చంపక పుష్పం సమర్పయామి, ఈశానస్క దేవస్య పత్నీ నమః పున్నాగ పుష్పం సమర్పయామి, పశుపతేర్దేవస్య పత్నీ నమః నంద్యావృత పుష్పం సమర్పయామి, రుద్రస్క దేవస్య పత్నీ నమః పాటలీ పుష్పం సమర్పయామి, ఉగ్రస్క దేవస్య పత్నీ నమః బృహదీ పుష్పం సమర్పయామి, భీమస్క దేవస్య పత్నీ నమః కరవీర పుష్పం సమర్పయామి, మహతోదేవస్య పత్నీ నమః ద్రోణపుష్పం సమర్పయామి, నానావిధ పరిమళ పత్రపుష్పాన్ని సమర్పయామి. ఈ విధంగా చక్కగా స్వామికి దేవతలందరికీ అలంకారం చేస్తూ పూలు పూజ చేయాలి. అలంకారం అయిన తర్వాత ధూపము ఒక అగరబత్తులు కానీ సాంబ్రాణి కానీ ఉంటే అవి వెలిగించుకొని స్వామికి ధూపం చూపించాలి. ఆ విధంగా నామాలు వస్తే నాకు నామాలు వచ్చి కాబట్టి నేను చెప్పాను, మీకు రాలేదు అనుకోకుండా ఇందాక చెప్పినట్టుగా రుద్రాయ నమః అంటూ అయినా సరే ఆ పరమేశ్వరుడికి పూజ చేయొచ్చు. ధూపమాఘ్రాపయామి. ధూపం చూపించిన తర్వాత అక్కడున్న భగవంతుడి దగ్గర ఉన్న జ్యోతికి నమస్కారం చేసుకోవాలి పరమేశ్వరుడి రూపంగా భావించి. బలప్రమథనాయ నమః దీపం దర్శయామి. అనంతరం ఆచమనీయం సమర్పయామి. సర్వభూతదమనాయ నమః నైవేద్యం నివేదయామి. అయిన తర్వాత స్వామికి నివేదన చేయాలి. ఏదన్నా పండ్లు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇంట్లో మనం తినే భోజనం మహానివేదన అంటారు. మనం వండుకుని ఆ పరమేశ్వరుడికి నైవేద్యం పెట్టి అదే ప్రసాదంగా భోజించవచ్చు, భోజనం చేయొచ్చు. అట్లాగే ఆ నివేదన పెట్టవలసిన పదార్థాలన్నీ కూడా ఇక్కడ నేను కొంచెం డ్రై ఫ్రూట్స్ ఉంటే అవే ఆ స్వామికి నైవేద్యం పెడుతున్నాను, ఏ ఉంటే నైవేద్యం పెట్టుకోండి. ముందుగా నీళ్లు చల్లి ఆ భగవంతుడికి ఆ స్వామివారికి సమర్పిస్తున్నట్టుగా అవన్నీ కూడా ఆ పదార్థాలు 5 సార్లు స్వామికి చూపించి నివేదన చేయండి. ఓం భూర్భవస్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్కు ధీమహి ధియో యునః ప్రచోదయాత్. సత్యం ద్వర్తేన పరిషించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఓం ప్రాణాయ స్వాహ. ఓమపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. స్వామికి పాదాలకి చేతులకి నీళ్ళిస్తున్నట్టుగా అక్కడే 3 సార్లు నీళ్లు వదలాలి. మధ్య మధ్య పానీయం సమర్పయామి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తోపాదవు ప్రక్షాళయామ. శుద్ధ ఆచమనం సమర్పయామి. తాంబూలం ఉంటే తాంబూలం సమర్పణ చేయండి, లేదంటే ఒక పుష్పం పెట్టి స్వామికి ఈ విధంగా హారతి ఇవ్వాలి.
ॐ घोरेभ्यो थघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वशिर्वेभ्यो नमस्तेऽस्तु रुद्ररूपेभ्यः कर्पूरमङ्गलनीराजनं सन्दर्शयामि अनन्तरं शुद्धाचमनं समर्पयामि ఆహారతి అట్లాగా స్వామికి అద్ది ఒక చుక్క నీళ్లు వదిలి స్వామి దగ్గరే మీరు కూడా ఆహారతికి నమస్కారం చేసుకోవాలి ఓం అథ మంత్రపుష్పం ఒక పుష్పం తీసుకొని మంత్రపుష్పం అంటారు మంత్రపుష్పం వస్తే చెప్పుకోవచ్చు లేదంటే భగవన్ నామం తెలుస్తూ మీకు వచ్చిన శ్లోకం ఏదైనా ఉంటే ఆ భగవంతుడి దగ్గరే ఆ శ్లోకాన్ని తలుచుకొని ఆ పుష్పం స్వామి దగ్గర పెట్టి నమస్కారం చేసుకోవాలి ఓం ఈశాన సర్వ విద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివో మంత్రపుష్పాంజలిం సమర్పయామి ఆ విధంగా పుష్పం పెట్టి ఆత్మ ప్రదక్షిణ స్వామి చుట్టూ ప్రదక్షిణ చేయాలి లేదంటే మీ చుట్టూ మీరు మూడు సార్లు ఆత్మ ప్రదక్షిణ చేసి సాష్టాంగ నమస్కారం చేసి నమస్కారం చేసుకోవాలి ఓం యాని కానిచ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ త్రాహిమాన్ కృపగాదేవ శరణాగతత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్షరక్ష పరమేశ్వర ప్రదక్షిణ సహిత సర్వోపచారాన్ సమర్పయామి అనగా ధ్యానావాహనాది ఈ విధంగా స్వామికి అక్షతలు నీళ్లు సమర్పణ చేయాలి నీళ్లు వేసుకొని అక్షతలో నీళ్లు పళ్ళెల్లో వదులుతూ స్వామి నీ దగ్గరే సమర్పిస్తున్నాను అయ్యా అని చెప్పి భావిస్తూ నీళ్లు వదిలిపెట్టేసి ఉండి పరమేశ్వరార్పణమస్తు అని అనైన పూజనైన భగవాన్ సర్వాత్మక పరమేశ్వరార్పణమస్తు విధంగా ప్రతి ఒక్కరూ కూడా సంక్షిప్తంగా తమ ఇంట్లో ప్రతినిత్యం కూడా దేవతా పూజా విధానాన్ని ఈ విధంగా చేసుకోవచ్చు. అందరూ కూడా మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ కోసం ఈ విధంగా